శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పుకోవాలి వ్యాపారం అనుకూలిస్తుంది కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే అవన్నీ కూడా విజయవంతం అవుతాయి భాగస్వామ్య వ్యాపారాలు యోగిస్తాయి వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవి ఉండవు అవసరానికి ధనం చేతికందుతూ ఉంటుంది అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి కానీ జన్మంలో కుజుడి వల్ల మాత్రం స్వల్పంగా ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు ఏంటంటే అకారణ భయాందోళనలు కలుగుతూ ఉంటాయి అనుకోకుండా భయం కలగటం ఏదో ఒక కారణంతో ఆందోళన కలగటం ఇలాంటివి మాత్రం జన్మంలో కుజుడి సంచారం వల్ల కొద్దిగా ఇబ్బంది పెట్టేటటువంటి సూచనలు ఈ నెలలో కనిపిస్తున్నాయి బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే వాళ్ళతో చిన్న విషయాలకే అకారణంగా గొడవలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీకు భయాందోళనలు కలిగించేటటువంటి సంఘటనలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి అంతిమంగా అవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవనే చెప్పుకోవాలి అయితే వ్యవహారాలు మాత్రం అనుకూలంగానే ఉంటాయి మీరు కొత్తగా ఏ వ్యవహారం ప్రారంభించినా సరే ఆ వ్యవహారాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అకారణ భయము అకారణ ఆందోళన పోగొట్టుకున్నట్లయితే ఈ నెల మొత్తం కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అయితే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న వాహన ప్రమాదం కలిగే సూచనలు కొద్దిగా కనిపిస్తున్నాయి అలా జరగకుండా ఉండాలంటే వెల్లుల్లిపై రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయండి ఎప్పుడు వాహనం మీద ప్రయాణం చేసినా దుర్గా 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 అంటూ దుర్గానామాన్ని చదువుకుంటూ ప్రయాణం చేయండి అలాగే వాహనం వెనక భాగాన కూర్చోకుండా సాధ్యమైనంత వరకు మీరు సొంతంగా డ్రైవ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అప్పుడు వాహన పరంగా ఎలాంటి ఇబ్బందులు మీకు కలగవని చెప్పుకోవాలి అలాగే ప్రతి విషయంలో కూడా అతి జాగ్రత్తకి పోకండి దేన్నైనా మామూలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అప్పుడు నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు ఈ నెలలో ప్రధానంగా ఈ అకారణ భయము ఆందోళన అధైర్యము ఇవి పోగొట్టుకోవటానికి మంగళవార నియమం పాటించండి అంటే ఈ నెలలో వచ్చే మంగళవారం ఒక పొద్దు ఉండండి అంటే ఉపవాసం ఉండండి అలా ఉపవాసం ఉండలేకపోతే మంగళవారం ఓం భౌమాయ నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించుకోండి ప్రతిరోజు కూడా ఈ నెలలో స్నానం చేశాక ఓం శ్రీ కుజాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకోండి మంగళవారం మాత్రం ఓం భౌమాయ నమ అనే మంత్రాన్ని సార్లు జపించుకోండి అలా చేస్తే నెల మొత్తం కూడా అకారణ భయము ఆందోళన అధిగమించవచ్చు ఇక అన్ని విషయాలలో కూడా తిరుగులేని విధంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు వీలైతే ఈ నెలలో ఒక్కసారి శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకున్న ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ నెలలో మీ కలిసి వచ్చేటటువంటి తేదీలు ఒకటి రెండు మూడు పది పదకొండు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ముప్పై ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి ఈ నెలలో మీ కలిసి రాని తేదీలు ఐదు ఆరు ఏడు పదమూడు పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఐదు ఈ తేదీల్లో మాత్రం ముఖ్యమైన పనులేవి చేయకండి ఈ నియమాలు పాటిస్తే నెల మొత్తం కూడా మిథున రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇవి ఈ నెలలో వచ్చేటటువంటి మాస ఫలితాలు ప్రతి నెలలో మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రతి వారము వార ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రతిరోజు దిన ఫలితాలు తెలుసుకొని దిన ఫలితాలను బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి